బిడ్డలు ఇట్లాగా మోసం చేసిన వాళ్ళు అనేటటువంటి ముద్ర ఎందుకు అనేటటువంటిది అతని యాటిట్యూడ్ దానివల్ల జరుగుతున్నటువంటి స్పర్ధ దాంతో అమ్మాయికి అక్కడ పార్టీ నడపడం సాధ్యం కాలేదు కొంత డబ్బులు తీసుకెళ్ళింది పోసుకుంది మొత్తం ఖర్చు పెట్టేసుకుంది తిరాజు వస్తే పార్టీకి కనీసం పోటీ చేసే సీన్ ఉన్నటువంటి లీడర్లు కూడా ఎవడూ రావట్లేదు ఒక రకంగా షర్మిల్ గారి దృష్టిలో ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వారసత్వపు ఆస్తి మీద ఇంకా ఆశలు అంటే జగన్కి కెళ్ళిన ఆస్తిని కూడా వారసత్వ ఆస్తిగా కదా కూడా అదే రాజకీయ వివాదానికి కారణమైందా సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పిసిసి పగ్గాలు తీసుకున్న తర్వాత లేదంటే మొన్న సునీత్తో కలిసి అక్కడ పులివెందుల లేదంటే కడపలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇద్దరు కలిసి అది కాస్తంత జగన్కి ఇబ్బందికర వాతావరణం సృష్టించారు అక్కడ ఆయన మెజారిటీ కూడా తగ్గింది ఇదంతా దానివల్ల ఈయన భయపడుతున్నారు బేరాలకు దిగుతున్నారు అనేది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని కాదు వైఎస్ కుటుంబంలోది గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకటే మాట్లాడతారు వాళ్ళని ఎవరు కన్విన్స్ చేయలేడయ్యా అయితే మనం కన్విన్స్ కావాలి లేకపోతే మూసుకొని పక్క వచ్చేయాలనేది ఎవరు మాట రాళ్ళు వాళ్ళు జగన్ ఆలోచన జగన్దే ఉంటుంది అమ్మాయి ఆలోచన అమ్మాయిదే ఉంటుంది వాళ్ళ అమ్మ ఆలోచన ఆమెదే ఉంటుంది రాజశేఖర రెడ్డి ఆలోచన రాజశేఖర రెడ్డి ఉంటుంది అందరూ తోపులే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు వాళ్ళకి ఖాళీ మోసపోతుంటారు కాబట్టి అక్కడ సమస్యల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తికి సంబంధించినటువంటి వాదం అయితే చట్టబద్ధంగా